తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రికల్ మోటార్ వైండింగ్ మెకానిక్ కామారెడ్డి జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో బైక్ యాక్సిడెంట్ లో అకాల మృతి చెందిన మెకానిక్ సభ్యులు కామారెడ్డి పట్టణానికి చెందిన మొహమ్మద్ షఫీ కుటుంబ సభ్యులకు ఆపత్కార నిధి నుండి 10,000 రూపాయలు మరియు బసనపల్లి గ్రామానికి చెందిన ఏనుగు శ్యామ్ రెడ్డి కుటుంబ సభ్యులకు 10,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు పుట్ట రమేష్ మాట్లాడుతూ గత 3 నెలల క్రితం కామారెడ్డి పట్టణానికి చెందిన మొహమ్మద్ షఫీ, రాజంపేట మండలం బసన్నపల్లి గ్రామానికి చెందిన ఏనుగు శ్యామ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆపత్కార నిధి నుండి షఫీ కుటుంబ సభ్యులకు 10,000 రూపాయలు మరియు శ్యామ్ రెడ్డి కుటుంబ సభ్యులకు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏనుగు సంజీవ రెడ్డి, సాజిద్ ఇక్బాల్, చంద్రమౌళి, నందు, సాయిబాబా, గణేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో గత మార్చి నెలలో షఫీ అనే మా మెకానిక్ సోదరుడు బైక్ మీదకి వెళ్ళి యాక్సిడెంట్ అయి అకాల మరణం చెందింది. చెందడం వలన ఈరోజు మా వంతు సాయంగా కామారెడ్డి జిల్లా ఎలక్ట్రికల్ మోటార్ రివైండింగ్ యూనియన్ ఆధ్వర్యంలో మా వంతు సాయంగా 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షునితో పాటు రాష్ట్ర సమన్వయకర్తలు చంద్రమౌళన గారు, సాజిదన్న గారు, సాయిబాబా అన్న గారు, ఇక్బాల్ భాయ్ గారు, సంజయరెడ్డి అన్న గారు, నందు అన్న గారు, రాజంపేట గణేష్ గారు, ఇంకా మిగతా మా మెకానిక్ సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా గత ఫిబ్రవరిలో ఆయన కూడా బైక్ మీకు వెళ్ళాడు. బసనపల్లి గ్రామస్తుడు శ్యామ్రెడ్డి అనే యువకుడు ఫిబ్రవరి నెలలో బైక్ మీకులు పడి అకాల మరణం చెందిండు. కావున ఆయనకు కూడా ఇంతకు ముందే మా వంతు సాయంగా ఆయనకు కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆయనతో పాటు శ్యామ్రెడ్డి గారి కుటుంబ సభ్యులతో పాటు షఫీ గారి కుటుంబ సభ్యులకు ఈరోజు మా ఆధ్వర్యంలో, మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. ఇంటి కార్యక్రమంలో మా మెకానిక్ సోదరులు, రాష్ట్ర సమన్వయకర్తలు, మా జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన మెకానిక్ సోదరులు పాల్గొనడం జరిగింది.